हाय व्यूवर्स, वेलकम टू माय चैनल गौतमीज किचन एंड गार्डन। मनं आवकाय पच्चड़ी नुव्वुल आवकाय पच्चड़ी चेसुकुंदामंडि। टू टाइप्स ऑफ पच्चड़ी, टू डिफरेंट टेस्ट उंटदंडि। पच्चड़ी नेनु 5 कायलु तीसुकुन्नानंडि। 5 कायलु बागा कडिगि तूर्चि आरबेट्टुकुन्नानंडि कट चेसि। ఇప్పుడు అందులో 150 to 200 grams కారము, 150 to 200 grams ఆవపొడి, ఉప్పు కూడా అంతేనండి, కాకపోతే కొంచెం తక్కువ వేస్తాం. తర్వాత మూడో రోజు చూసి వేసుకుందాం. 2 tablespoons జీలకర్ర, 2 tablespoons మెంతి పొడి, 1 teaspoon అండి. సమ్మర్ అంతా అయిపోయాక పచ్చడి పెడుతున్నాను అనుకుంటున్నారా అండి? నేను పచ్చడి సమ్మర్లోనే పెట్టేశానండి. వీడియో అప్లోడ్ చేయడానికి టైం లేక చేయలేదు. ఆవకాయ నువ్వుల పచ్చడి తీసుకుందామండి. దానికి ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని 300 to 400 grams నువ్వులు డ్రై ఫ్రై చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకుందామండి. 5 కాయలు అండి. మామిడికాయలు 5 తీసుకొని కట్ చేసి కడిగి తూచి ఆరబెట్టుకున్నాను. అందులో ఇప్పుడు ఈ గ్లాస్ అంతా నువ్వులు తీసుకుందామండి. ఇది ఒక 300 to 400 grams ఉంటుంది. అది బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఇందులో కలిపేద్దాం. సేమ్ ఆ గ్లాస్తోనే 1/2 glass ఆవపొడి వేసుకుందామండి. ఉప్పు కూడా అంతనే వేసుకుందాం, కొంచెం తగ్గి వేస్తామండి. కారం లేకుండా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు జీలకర్ర 1 teaspoon, మెంతులు 1 teaspoon వేసి అన్నీ బాగా కలిపి పక్కకు మూతేసి పెడతాం. తాలింపు వేసుకున్న తర్వాత అందులో కలుపుదాం. పచ్చడి వీడియో అప్లోడ్ చేయడానికి ఇప్పుడు దొరికిందండి టైం నాకు. తాలింపు కోసం అండి నేను 1 liter వేసుకుంటున్నాను. సరిపోకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి నిలువుగా ఉంటుంది. ఆయిల్ బాగా వేడి అవ్వాలండి. మంచిగా వేడి అయినాక 50% చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇందులో తాలింపు గింజలను, మా ఆవాలు, జీలకర్ర, మెంతులు అని వేసేసి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ చేయాలండి. తాలింపు గింజలన్నీ వేసేసినాం కదండి, వెల్లుల్లి రెబ్బలు వేస్తాం. ఇప్పుడు 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అన్నీ బాగా కొంచెం ఫ్రై చేస్తాం. ఇది అన్నీ కలిపి పెట్టినాం కదండి. ఇప్పుడు ఈ తాలింపు ఆయిల్ కూడా చల్లారైపోయింది. ఇది కూడా ఇందులో కలిపేసుకుందాం. ఆయిల్ చల్లగా అయినాకనే కాయలలో కలపాలండి, లేకపోతే బీట్ వస్తుంది. పచ్చడికి నూనె ఎక్కువ ఉంటుంది. ఇది 3 రోజులు ఇట్లనే మూతేసి పెట్టేయాలండి. రోజు కలుపుతూ ఉండాలి. ఒకసారి 3వ రోజు కారం ఉప్పు అన్నీ చూసి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చడి ఎలా వచ్చిందో చూడాలి కదండి, అందుకే బౌల్లో కొంచెం ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆవకాయ పచ్చడి అండి, నువ్వుల టేస్ట్ ఉంది, చాలా బాగుంది. ఆవకాయ నువ్వుల పచ్చడిలో కూడా ఆ తాలింపు నూనె వేసేద్దామండి. చల్లగా అయినాక ఇందులో కారం వేయొద్దండి. నువ్వుల ఆవాల పచ్చడిలో కారం వేయొద్దు. పసుపు ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇవి కూడా బాగా కలిపి ఒక గిన్నెలో తీసుకుందామండి. వేడివేడి అన్నంతో తింటాం. 3 డేస్ ఆగే ఓపిక లేదండి. 3వ రోజు మనం ఉప్పు అన్ని చూసి సెట్ చేసుకోవాలి. పచ్చడి రెడీ అండి. నువ్వుల ఆవకాయ పచ్చడి కూడా రెడీ అండి. 2 పచ్చళ్ళు డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి. వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్ట్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.